हेलो डिस्ट्रिक्ट इन्फो ईयर्स ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్లైన్లో శాండ్ బుకింగ్ చేసుకోవడానికి సో వెబ్సైట్లో యూజర్ రిజిస్ట్రేషన్ మనం ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం సో ఈ యూజర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మనం ఆన్లైన్లో శాండ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు సో అది ఎలాగా అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇప్పుడు మనం ఈ ఆన్లైన్ లో శాండ్ బుకింగ్ చేసుకోవడానికి సో వెబ్‌సైట్ లో యూజర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను సో ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే వెబ్‌సైట్ అయితే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది సో andhrasand.com అన్నమాట సో ఈ వెబ్‌సైట్ నుంచి మనము సో జనరల్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం సో ఇక్కడ మనకి సో జనరల్ రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ అని ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగానే చూడండి సో మనకి ఒక ఇక్కడ వచ్చేసి న్యూ కన్జ్యూమర్ సో జనరల్ కన్జ్యూమర్ అలాగే బల్క్ కన్జ్యూమర్ అని చెప్పేసి ఉంది కదా సో ఇక్కడ జనరల్ కన్జ్యూమర్ అయితే కనుక ఇక్కడ జనరల్ కన్జ్యూమర్ పైన క్లిక్ చేయాలి సో జనరల్ కన్జ్యూమర్ పైన క్లిక్ చేయగానే చూడండి సో ఫస్ట్ మనం ఇక్కడ మన యొక్క మొబైల్ నంబర్ తో వెరిఫై చేసుకోవాలన్నమాట సో మనం ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ పైన క్లిక్ చేస్తే సో మనం ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనం వెరిఫై చేసుకోవాలి సో ఫస్ట్ నేను ఇక్కడ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి ఓటీపీ రిక్వెస్ట్ చేసుకుంటాను సో మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ రిక్వెస్ట్ చేసుకోగానే చూడండి సో ఓటీపీ అయితే సెండ్ చేయడం జరిగింది సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేస్తున్నాను సో ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చేసింది సో నెక్స్ట్ ఇక్కడ మనము మన యొక్క యూజర్ నేమ్ సో ఎంటర్ ఎవరైతే యూజర్ ఉంటున్నారో సో వారి యొక్క పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ డిస్ట్రిక్ట్ అలాగే పట్టణం ఏంటి రూరల్ అర్బన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మండల్ మున్సిపాలిటీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో గ్రామ పంచాయతీ ఏంటి అండ్ వార్డ్ ఐడి ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో ఆ తర్వాత సో కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ డోర్ నంబర్ హౌస్ నెంబర్ బిల్డింగ్ నేమ్ ఏరియా నేమ్ సో కంప్లీట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ నియర్ బై ల్యాండ్ మార్క్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ పిన్ కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఆ తర్వాత సో జెండర్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ యూజర్ సేమ్ యాజ్ మొబైల్ యూజర్ ఐడి ఏంటి అంటే సో మనము ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే వచ్చేస్తుంది సో యూజర్ ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి అండ్ పాస్వర్డ్ మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి సో ఈ పాస్వర్డ్ వచ్చేసి ఖచ్చితంగా మినిమం ఆఫ్ 8 క్యారెక్టర్స్ ఉండాలి అండ్ అట్లీస్ట్ ఒక డిజిట్ ఉండాలి అండ్ అప్పర్ కేస్ క్యారెక్టర్ అండ్ లోవర్ కేస్ క్యారెక్టర్ అలాగే స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలి సో అలాగైతేనే పాస్వర్డ్ అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది సో నేను ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాను సో చూడండి ఇక్కడ నేమ్ డిస్ట్రిక్ట్ అలాగే రూరల్ ఆర్ అర్బన్ మండల్ అలాగే గ్రామ పంచాయత్ అండ్ అడ్రస్ సో కంప్లీట్ గా ఎంటర్ చేసి అలాగే ల్యాండ్ మార్క్ అండ్ పిన్ కోడ్ అలాగే జెండర్ అండ్ యూజర్ ఐడి వచ్చేసి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఆ తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ సో ఇక్కడ ఎంటర్ చేసిన పాస్వర్డ్ మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎంటర్ చేసి సో ఇక్కడ కనిపిస్తున్న ఈ చెక్ బాక్స్ పైన టిక్ చేసి సో కంపల్సరీగా ఇక్కడ యూ అగ్రీడ్ దట్ యు ఆర్ ఏజ్డ్ 18 ఇయర్స్ ఆర్ ఓల్డర్ సో 18 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నట్టుగా ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ చేసి సో ఆ తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి సో సబ్మిట్ చేయగానే చూడండి సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి వచ్చేసింది కదా సో నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అండ్ ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవాలి సో నేను లాగిన్ అయిపోయి చూపిస్తాను సో చూడండి సో నా యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోగానే సో డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ ఎలా బుక్ చేసుకోవాలి సో ఆర్డర్ ఎలా చేసుకోవాలి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం శాండ్ ఆర్డర్ చేసుకోవడానికి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క ఈ వెబ్సైట్ ద్వారా మనము రిజిస్ట్రేషన్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు సో రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయిపోయి మనం శాండ్ ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇది వ్యూస్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వ్యూయర్స్